हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला मन यूट्यूब चैनल मोदटि सारीगा इवाला बेस्ट बिजनेस आपर्चुनिटी तीसुकोनि वस्तुन्नानु इंडिया वाइड लो एक्कडैना कानी चाला चाला तक्कुव पेट्टुबडितो मीरु बिजनेस नि स्टार्ट चेयवच्चु अलागे ఈ బిజినెస్ కి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అంతే కాకుండా షాప్ కానివ్వండి మిషనరీస్ కానివ్వండి అటువంటివి ఏమీ అవసరం లేదు సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు కర్ణాటక నుంచి ఈ బిజినెస్ ని తీసుకొని వస్తున్నాను కంపెనీ నేమ్ వచ్చేసి మెడిబీస్ హోమ్ కేర్ సర్వీసెస్ సో కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఈ బిజినెస్ లో వచ్చేసి మీకు లో రిస్క్ అనేది ఉంటుంది హై ప్రాఫిట్స్ ఉంటుంది సో కంపెనీ ఏమేమి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాము మొదటిది సర్వీసెస్ ఆఫర్స్ విషయానికి వస్తే ఆల్ హోమ్ నర్సింగ్ సర్వీసెస్ స్కిల్డ్ కేర్ టేకర్ సర్వీసెస్ అండ్ హౌస్ హోల్డ్ సర్వీసెస్ సో ఇంటి దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెనీయే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ వచ్చేసి నెట్వర్క్ అక్రాస్ ఇండియా టోటల్ గా అక్రాస్ ఇండియా వైడ్ లో సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ వచ్చేసి మీకు సాటిస్ఫాక్షన్ అనేది చేస్తుంది అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అంటే మార్కెటింగ్ అనేది ఆఫ్లైన్ లో కావచ్చు ఆన్లైన్ లో కావచ్చు అక్రాస్ ఇండియాలో మొత్తం 1 మిలియన్ కస్టమర్స్ అనేది కంపెనీకి ఉన్నారు ఇక బ్రాండింగ్ అనే విషయానికి వస్తే యునిక్ అండ్ స్టాండర్డ్ బ్రాండింగ్ అన్నమాట బిజినెస్ సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మంచి మార్జిన్స్ ప్రొవైడ్ చేస్తుంది సాలిడ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది బెస్ట్ బిజినెస్ సపోర్టింగ్ అనేది ఉంటుంది ఇక కంపెనీ తరఫు నుంచి ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అంటే ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఏమేమి సర్వీసెస్ చేయవచ్చు అనేది డీటెయిల్ గా ఉంటుంది హోమ్ నర్సింగ్ సర్వీసెస్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అంతేకాకుండా జనరల్ కేర్ టేకర్ సర్వీసెస్ హౌస్ హెల్ప్ సర్వీసెస్ ఇక మెడికల్ ఎక్విప్మెంట్ ఫర్ రెంట్ నర్స్ ఇన్స్పెక్షన్ సెలెక్టెడ్ సిటీస్ లో మాత్రమే ఉంటుంది ఇది మాత్రము అంటే ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి బాగలేనప్పుడు వాళ్ళని కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు సో అది వచ్చేసి మెడిబీస్ కంపెనీ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నటువంటి వాళ్ళని కేర్ తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా కంపెనీ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది మీకు డీటెయిల్ గా సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ లెఫ్ట్ సైడ్ అన్ని ఉన్నాయి చూడండి ఒకసారి ఫిజియోథెరపీ కావచ్చు హోమ్ నర్సింగ్ కేర్ కావచ్చు బేబీ అండ్ మదర్ కేర్ కావచ్చు సో ఇవన్నీ ఒకసారి మీరు ప్రాపర్ గా స్టడీ చేయండి డయాబెటిక్ కేర్ పర్సనల్ కేర్ సర్వీసెస్ మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి సో నెక్స్ట్ వచ్చేసి మనం మెడిబీస్ తోనే ఎందుకు పార్ట్నర్షిప్ అనేది తీసుకోవాలి ముఖ్యంగా హై ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇది మీరు కనుక ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు మంత్లీ మినిమం ఒక 25,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు అడిషనల్ గా ఎర్నింగ్ అనేది పార్ట్ టైం గా లేదు ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఆఫీస్ అనేది అవసరం లేదు ముఖ్యంగా జనరల్ గా మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే షాప్ రెంట్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు ఇటువంటివి పే చేయాల్సి వస్తుంది కానీ ఎటువంటి ఆఫీస్ అనేది అవసరం లేదు కంపెనీయే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి మార్కెటింగ్ థింగ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్కి పాంప్లెట్స్ కావచ్చు అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ సేల్స్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇన్స్పెక్షన్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే లీగల్ సపోర్టింగ్ అలాగే హైరింగ్ సపోర్ట్ అంటే మనకి ఎంప్లాయీస్ కావాలి కదా దాంట్లో కూడా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది పార్ట్ టైం బిజినెస్ గా మీరు చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా కానీ ఈ బిజినెస్ ని పార్ట్ టైం గా కూడా మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ స్పెషల్ సపోర్ట్స్ అంటే లైఫ్ టైం ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అంటే ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇటువంటి వాటిలో డిజిటల్ మార్కెటింగ్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే కేర్ టేకర్ మానిటరింగ్ ఆన్ ఫ్రాడ్ అండ్ బిహేవియర్ యాక్టివిటీస్ అంటే స్టాఫ్ ఏదైనా మిస్బిహేవియర్ చేస్తున్నారా ఏది అనేది కూడా కంపెనీ వాళ్ళు ట్రాక్ అనేది చేస్తూ ఉంటారు కస్టమర్కి మంచి సర్వీస్ అనేది కూడా కంపెనీ వాళ్ళు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక వాట్ యు నీడ్ టు డూ అంటే మీరు ఈ ఫ్రాంచైజీ తీసుకొని ఏం చేయాలి రిప్రజెంట్ మెడిబీస్ ఇన్ యువర్ ఏరియా అంటే ఎవరైతే మెడిబీస్ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళ తరఫున కంపెనీ తరఫున మీ లొకేషన్లో వర్క్ చేస్తారనమాట సో అలా ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్
అవసరమైనటువంటి స్టాఫ్ని మన రిక్రూట్మెంట్ చేసుకోవాలి. సో అలా రిక్రూట్ చేసుకున్న తర్వాత మన ఏరియాలో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లీడ్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనము ఇన్స్పెక్షన్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత. సో ఇలా చేసినందుకు మనకి మార్జిన్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 5 మెంబర్స్ కస్టమర్స్ మనకు అయ్యారనుకోండి, మంత్లీ ఇన్కమ్ పర్ కస్టమర్ అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి మనకి సుమారుగా 25,000 రూపీస్ అనేది వస్తుంది. టోటల్ మంత్లీ రెవెన్యూ 5 కస్టమర్స్ మీద 25,000 × 5 వేసినా కానీ 125,000 వస్తుంది. ఇక వీళ్ళకి ఒక్కొక్కరి దగ్గర మనం ఒక్కొక్క పర్సన్ని పెడతాం కాబట్టి 5 మెంబర్స్ మనకి ఎంప్లాయీస్ అనేది కావాల్సి వస్తుంది. మంత్లీ శాలరీ పర్ కేర్ టేకర్ అంటే మనం ఎవరి దగ్గర అయితే పేషెంట్ దగ్గర ఎంప్లాయీని పెడతామో వాళ్ళకి ఒక్కొక్కరికి శాలరీ వచ్చి 14,000 అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. టోటల్ శాలరీ ఎక్స్పెన్సెస్ 70,000 రూపీస్ అయితే మెయింటెనెన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, ఇక మెయింటెనింగ్కి ఇంకా వేరే ఎక్స్పెన్సెస్కి ఒక 7,000 తీసుకున్నా కానీ మనకి టోటల్గా మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 77,000 రూపీస్ ఉంటుంది. అంటే 125,000 రూపీస్లో మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ 77,000 తీసేస్తే మనకి మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి 48,000 రూపీస్ ఉంటుంది. ఇంకా మెడిబీస్ రాయల్టీ ఫీ అనేది ఒక 5% అనేది మనం పే చేయాల్సి వస్తుంది. సో అది వచ్చేసి 6,250 రూపీస్ వాళ్ళకి మనము సర్వీస్ చేసినందుకు గాను ప్రొవైడ్ చేయాలి. సో మంత్లీ ప్రాఫిట్ ఆఫ్టర్ రాయల్టీ అన్ని ఖర్చులు పోగా రాయల్టీ ఫీజ్ కూడా మనం పే చేసేస్తే మనకు వచ్చేటటువంటి మార్జిన్ వచ్చేసి 41,750 రూపీస్ అనేది మనకు ఉంటుంది. ఇక మనం ఎంతెంత ఛార్జెస్ చేస్తామనేది ఒకసారి చూడండి. ఇన్స్పెక్షన్స్కి వచ్చేసి 199 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఫ్రాంచైజ్ విల్ గెట్ 75 రూపీస్ యాజ్ కమిషన్. అందులో మనకి 75 రూపీస్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నామో కమిషన్ ఉంటుంది. అలాగే 999 వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఫ్రాంచైజీ విల్ గెట్ 250 రూపీస్. సో 250 రూపీస్ మనకి అడిషనల్ కమిషన్ వస్తుంది. అలాగే ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వచ్చేసి కేర్ టేకర్ కిట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది. ఈ కిట్లో ఏమేమి ఉంటాయి అంటే యూనిఫాము, ఐడెంటిటీ కార్డు, ఇక బేసిక్ ఎక్విప్మెంట్ ఫర్ కేర్ టేకర్స్ హూ ఆర్ డూయింగ్ వర్క్ ఇన్ కస్టమర్ హోమ్. అంటే ఈ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో కస్టమర్కి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ అనేది మనకి మెడిబీస్ హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ప్రాఫిట్స్ ఇన్ డిఫరెంట్ సినారియో విషయానికి వస్తే, అంటే ప్రాఫిట్ మనకి కస్టమర్స్ 3 మెంబర్స్, 5 మెంబర్స్, 7 మెంబర్స్ ఉంటే కనుక ఎలా వేరియేషన్ ఉంటుందనేది ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వచ్చేసి 3 మెంబర్స్ తీసుకుంటే ఒరిజినల్ సినారియో 5 మెంబర్స్, హై ప్రాఫిట్ సినారియో వచ్చేసి 7 తీసుకుంటే మంత్లీ ఇన్కమ్ 24,000, ఇది వచ్చేసి 25,000, 27,000. టోటల్ మంత్లీ రెవెన్యూ వచ్చేసి 72,000, ఇది వచ్చేసి 125,000, 189,000. అంటే 3 మెంబర్స్, 5 మెంబర్స్, 7 మెంబర్స్కి ఇట్లాగా రెవెన్యూ షేరింగ్ అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే 3 మెంబర్స్కి మనం కేర్ చేస్తే ఎట్లా, 5 మెంబర్స్కి కేర్ చేస్తే ఎట్లా, 7 మెంబర్స్కి కేర్ చేస్తే ఎట్లాగా, ఇదంతా కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇందులో మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి రాయల్టీ పోగా మనకి 18,400 ఉంటుంది లో ప్రాఫిట్ సినారియోకి. అలాగే ఒరిజినల్ సినారియోకి 41,750, అంటే కంపెనీ ఇందాక చెప్పిన దానికంటే ఒకవేళ తక్కువ జరిగినా కానీ మినిమం 18,400 ఉంటుంది. అలాగే హయ్యెస్ట్ మార్జిన్స్ కనుక తీసుకుంటే ఒకవేళ 7 మెంబర్స్కి మనం సర్వీస్ చేస్తే 89,550 రూపీస్ ఉంటుంది. మినిమం ప్రాఫిట్ లెస్ తీసుకున్నా కానీ 18,000 ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 90,000 వరకు మనకి మంత్లీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, కంపెనీకి సంబంధించేటువంటి 20+ బ్యాక్ ఎండ్ టీమ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఫస్ట్లో ఉన్న వాళ్ళు. సో 70+ హోమ్ నర్స్ అండ్ కేర్ టేకర్స్ వీళ్ళు వచ్చేసి హోమ్ టేకర్స్ అనమాట. అలాగే హెల్త్ చెకప్ టీము, ట్రైనర్స్ ఫర్ ప్రాక్టికల్. సో ఎవరైతే మన ఫ్రాంచైజీ అనేది తీసుకున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేటటువంటి వాళ్ళు, ట్రైనర్స్ ఫర్ ప్రాక్టికల్. అలాగే ఏజ్డ్ పీపుల్ కేర్ టీము, ఎక్కువ ఏజ్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కేర్ తీసుకునే టీం అది. హౌస్ మేడ్ టీము, ఇంట్లో కేర్ తీసుకునేటటువంటి టీం అనమాట. సో ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, మనం ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మినిమం 45,000 రూపీస్ అనేది పే చేయాలి. ఇది రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. అంటే మనం వద్దు అనుకున్నప్పుడు సర్టెన్ డేస్ లోపల మనకి అమౌంట్లో కొంత పర్సంటేజ్ అనేది డిడక్ట్ చేసుకొని మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ముఖ్యంగా మనకి కేవైసీ డాక్యుమెంట్స్ కావాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫోటో కాపీ అనేది
సబ్మిట్ చేయాలి. ఇక లోకల్ అడ్రస్ ప్రూఫ్, గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ ప్రొవైడ్ చేయాలి. స్టెప్ టూ వచ్చేసి ఫ్రాంచైజీ ఫార్మాలిటీస్. ఫస్ట్ మనకి ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ కి పిన్ కోడ్ ప్రొవైడ్ చేస్తే ఒక 5,000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పంపించాలన్నమాట ఆ వాట్సాప్ నెంబర్కి. అప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కాల్ చేసి అగ్రిమెంట్ ప్రాసెస్ చెప్తారనమాట. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మిగిలిన 40,000 అనేది పే చేయాలి. పేమెంట్ అయిన తర్వాత మార్కెటింగ్ టీమ్ వచ్చేసి 3-4 డేస్ లో మనకి లీడ్స్ అనేది జనరేట్ చేస్తారు మన లొకేషన్ లో. సో సపోర్టింగ్ టీమ్ వచ్చేసి డిస్కస్ చేసి కేర్ టేకర్స్ కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాగా 3-4 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ తర్వాత 30 వర్కింగ్ డేస్ లోపల వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా అపాయింట్ చేసినటువంటి నర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి మెడికల్ కేసెస్ని కేర్ తీసుకొని సర్వీస్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎట్లా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇంట్లో కావచ్చు బయట ఎక్కడైనా కానీ కేర్ ఎలా తీసుకోవాలనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏ లొకేషన్లో అయితే ఫ్రాంచైజీ తీసుకున్నారో ఆ లొకేషన్కి. సో నెక్స్ట్ ఇంకా మీలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ ఇంకేమైనా పెట్టాల్సి వస్తుందా అనే విషయానికి వస్తే, ఫస్ట్ 45,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్, ఇది పే చేయాల్సి వస్తుంది. ఇక లోకల్లో లీగల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా కార్పొరేషన్ లైసెన్సు లేదా ఏదన్నా లోకల్లో కేర్ టేకర్స్ని ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేయాలన్నా, లోకల్ ఆఫీస్ ఏదన్నా సెటప్ చేసుకోవాలన్నా కానీ, అదర్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంటే గనక ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళే తీసుకోవాలి, లేదు ఇంట్లో నుంచి అయినా కూడా రన్ చేసుకోవచ్చు. ఇక వాట్ టు డూ ఇఫ్ ఐ డోంట్ గెట్ కేర్ టేకర్ ఇన్ మై ఏరియా. సో ఎవరైనా కానీ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళు ప్యూర్గా ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి లొకేషన్లో కేర్ టేకర్స్ దొరకపోతే ఎట్లాగా అనే విషయానికి వస్తే, సో విలేజెస్లో కానీ అట్లాగా మనము క్యాండిడేట్స్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక 2-3 మెంబర్స్తో మనం చిన్నగా ఇనిషియల్గా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో కేర్ టేకర్స్కి ఎవరు శాలరీస్ పే చేస్తారో అనే విషయానికి వస్తే, ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే కేర్ టేకర్స్కి శాలరీ అనేది పే చేయాలి. ఇక మార్కెటింగ్ మెటీరియల్ ఏమైనా పర్చేజ్ చేసుకోవాలా? సో లేదు, ఎటువంటి మార్కెటింగ్ మెటీరియల్ని మనం పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళే సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే పాంప్లెట్స్ కావచ్చు ఇటువంటి వాటిల్ని. ఇక ఇందులో ముఖ్యంగా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మెడిబీస్కి సంబంధించినటువంటి మీ లొకేషన్లో ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసి కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అది సర్వీస్ అనేది బాగా ఉండాలి, సర్వీస్ అనేదే మనము సేల్ చేయాలి. సో వాట్ ఈస్ ద రాయల్టీ ఐ నీడ్ టు పే అంటే, కంపెనీకి మీరు కేవలం ఒక 5% అనేది సేల్ అయినటువంటి సర్వీస్లో పే చేయాల్సి వస్తుంది. సో మెడిబీస్ హోమ్ కేర్ సర్వీసెస్ మనకేం చేస్తుంది అనే విషయానికి వస్తే, కాల్స్ కస్టమర్స్ దగ్గర నుంచి రిసీవ్ అయితే గనక అవి మన లొకేషన్ నుంచి వస్తే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో కస్టమర్స్ని ఫాలో అప్ అనేది కంపెనీయే చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అనేది లైఫ్ టైం ప్రొవైడ్ చేస్తుంది. ఇక లోకల్ మార్కెటింగ్ సపోర్టింగ్ అనేది గూడ్స్ అనేది కూడా సప్లై చేస్తుంది. ఫ్రీగా స్టాఫ్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలా ప్రొవైడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఎంప్లాయీస్ అనేది వర్క్ చేయవచ్చు. అలాగే టీమ్ అన్ని ఫాలో అప్ కూడా కంపెనీయే చేస్తుంది. ఎంప్లాయీస్ దగ్గర ఏదైనా ఇష్యూస్ కనుక వస్తే అది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. 90% మొత్తం కూడా ఆపరేషనల్ వర్క్ అంతా కూడా కంపెనీ టీమే చేస్తుంది. సో జస్ట్ మీరు లోకల్లో మార్కెటింగ్ సపోర్టింగ్ అనేది తీసుకొని లోకల్ రీచ్లో కస్టమర్కి సర్వీస్ అనేది బాగా ప్రొవైడ్ చేయాలి. సో లోకల్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గరకు వచ్చేసి కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యి ఇన్స్పెక్షన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కంపెనీయే చేస్తుందన్నమాట. సో దీన్ని మీరు కంపెనీకి సపోర్టింగ్ చేస్తూ మంత్లీ మినిమం ఒక 40,000 రూపీస్ అబోవే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదన్నా గనక ఎంప్లాయీస్ గనక చేస్తే ఏంటి అంటే గనక, అది మొత్తం కూడా లోకల్లో ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి వాళ్ళే బేర్ చేయాల్సి వస్తుంది. సో సపోర్టింగ్ కావాలంటే లోకల్ ఏరియాలో ప్రొవైడ్ అనేది చేస్తుంది, కానీ మొత్తం మీరే ఫేస్ చేయాలి. సో కంపెనీ అనేది ఖచ్చితంగా ఎంప్లాయీస్ని మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటుంది.
సో 40% అనేది తక్కువే బయట కంపెనీస్ తో పోల్చుకుంటే కంపెనీస్ లో జరిగేటటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది. సో ఒకవేళ మన ఏరియాలో కస్టమర్స్ అనేది దొరకలేదు అప్పుడు ఎలాగా? జనరల్ గా అయితే హోమ్ కేర్ సర్వీసెస్ అనేది చాలా హై డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన లొకేషన్ లో కేవలం ఒక 10 హాస్పిటల్స్ ఉన్నా గానీ మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒకవేళ కస్టమర్స్ గనక దొరకకపోతే కంపెనీ అనేది కస్టమర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ జాయిన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ కి పని లేకపోతే పని ఉన్న చోటకి ప్లేస్ అనేది కూడా చేస్తుందన్నమాట. సో ఇట్లాగా క్యాండిడేట్స్ కి కమిషన్ అనేది 1000 వరకు ఉంటుంది ఒక కస్టమర్ మీద. సో ఇక ఒకవేళ బిజినెస్ నాకు వర్కౌట్ అవ్వలేదు, క్లోజ్ చేయాలి, కాంట్రాక్ట్ అవసరం లేదు అని అనుకుంటే మినిమం ఒక 6 మంత్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. 6 మంత్స్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు, అది కంపెనీకి ఇంటిమేషన్ అనేది చేయాలి. సో ఆఫ్టర్ 45 డేస్ తర్వాత మీ లొకేషన్లో ఉన్నటువంటి కస్టమర్ డేటాబేస్తో అప్రోచ్ అయ్యి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇచ్చినటువంటి మార్కెటింగ్ మెటీరియల్ అంతా కూడా కంపెనీకి మీరు కనుక ఇచ్చేస్తే అప్పుడు కంపెనీ అనేది మీకు రీఫండ్ చేస్తుంది. అందులో కాస్త డిడక్షన్ అనేది అవుతుంది 10,000 నుంచి 15,000 వరకు. సో మిగిలింది 90 డేస్ లోపల మీకు రీఫండ్ అనేది చేస్తారు. సో అలాగే మీరు తీసుకున్నటువంటి ఫ్రాంచైజీని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే 100% ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. సో కాస్త అడిషనల్ ఛార్జెస్ అనేది ఉంటాయి, ఆ టైంలో వాళ్ళు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వేరే వాళ్ళకి ఎక్కడైనా ఇండియాలో ఏ లొకేషన్ కన్నా కానీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో కంపెనీ ఎందుకు బెస్ట్ అనే విషయానికి వస్తే బెస్ట్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టాఫ్ అనేది అవైలబిలిటీలో ఉన్నారు. సో మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, స్టాఫ్ లేరు, కంపెనీ వాళ్ళు స్టాఫ్ ని రిక్రూట్ చేస్తారు. అలాగే మీ దగ్గర స్టాఫ్ ఉన్నారు, కస్టమర్ లేరనుకోండి, సో కంపెనీ వాళ్ళు స్టాఫ్ ని ప్రొవైడ్ చేస్తారు, కమిషన్ అనేది మీకు వస్తుంది. అలాగే ఇంకా మీకు బిజినెస్లో ఇష్యూస్ ఉండి మీరు చేయలేకపోతే కూడా స్మూత్గా ఎగ్జిట్ అయిపోవచ్చు, మీ అమౌంట్ని రీఫండ్ అనేది చేస్తారు. సో కంపెనీ వాళ్ళు జనరల్గా అయితే ఇట్లాంటి ఫ్రాంచైజీ ప్రొవైడ్ చేయడానికి ఏజెంట్స్ను అపాయింట్ చేస్తున్నారు. ఇది మామూలుగా అయితే October 20th, 2024 లోపల మామూలుగా మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలి. కానీ మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే గనక మీరు కంపెనీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో పేమెంట్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ వచ్చేసి మైసూర్లో ఉంది, కర్ణాటకలో. సో మెడిబిస్ ఇండియా బై ప్రీతి హోమ్ కేర్ సర్వీసెస్ అనే పేరుతో బ్యాంక్ అకౌంటు, కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చున్నాను. మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ అయితే కనుక టోటల్గా కంపెనీకి కాల్ చేసి ఈ సర్వీస్ మీరు చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి విజిట్ చేసి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీకు పూర్తిగా బిజినెస్ గురించి నచ్చితే అప్పుడు మీరు స్వతహాగా డెసిషన్ అనేది తీసుకొని బిజినెస్ని మీ లొకేషన్లో స్టార్ట్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ స్టేసీ, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.